లో భయ్యా నమస్తే. ఈ రోజు వచ్చేసి మనం అయితే బావికి అయితే చేపలకు కొత్తాం. ఎప్పుడు చెరువులకు రిజర్వాయర్లకు చేపలు పట్టడానికి పోయేది, ఈ రోజు బావిలకు కొత్తాం. బావిలకు ఎందుకంటే పెద్ద పెద్ద రౌ చేపలు అయితే బావిలో ఉన్నాయని చెప్పారు. సో అందుకే మనం బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదే వచ్చేసి ఆ బావి, ఇది మోట్ల బావి. చిన్న రైతులు వెనకటికి పంటలు పండించడానికి ఇటువంటి బావులు అయితే తవ్వేవారు. సో అలాంటి బావి ఇది కూడా. భయ్యా మనం ఫైనల్ గా అయితే బావి దగ్గరికి అయితే వచ్చినాం. వచ్చిన తర్వాత ఈరోజు అయితే ఫిష్ ఫీడర్ తోనే ఆడేది. ఫిష్ ఫీడర్ తోనే ఏంటంటే ఇంతకుముందు మనం చెరువులలో రిజర్వాయర్లలో ఆడేది కదా. బెండు కట్టాల్సిన పని లేకుంటది చెరువులలో రిజర్వాయర్లలో, కానీ బావిలో ఏంటంటే ఖచ్చితంగా బెండు కట్టాలి. ఎందుకంటే రెండు స్తంభాలు అంట బావి వచ్చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి అడుగు కంప కూడా చాలా ఉంటుంది బావులలో. ఏంటంటే కొంచెం రౌండ్ షేప్ లో ఉండి బావి లోతుగా ఉంటుంది కాబట్టి. కాకపోతే మనకి దీనిలో పెద్ద చేపలు ఉన్నాయి, కింద కంప ఉంది కాబట్టి మనం బెండు కట్టుకొని ఆడుకుంటే ఈజీగా పడే అవకాశం ఉంది. కూడా పెద్ద చేపలు ఈజీగా పట్టుకోవచ్చు ఫిష్ ఫీడర్ తోటి. ఫిష్ ఫీడర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనం ఆల్ ఇండియా వైజ్ అయితే డెలివరీ చేయగలుగుతాం. కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ నా చేతితో నేను తయారు చేస్తాను ఈ ఫీడర్స్ వచ్చేసి. సో మినిమం 4 పీసులు తీసుకోవాల్సి వస్తుంది. మినిమం 4 పీసులు తీసుకుంటే ఆల్ ఇండియాలో ఎక్కడికైనా సరే నేను డెలివరీ చేయగలుగుతాను. ఎవరికైనా కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పైన స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, కాల్ చేస్తే ఎక్కడికైనా సరే పంపిస్తాను. అండ్ ఇంకోటి రీసెంట్ గా పంపించిన ఆర్డర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఎక్కడెక్కడైతే పంపించారో నేను అని చెప్పేసి. వరంగల్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్, తమిళనాడు స్టేట్ జనగాం డిస్టిక్, ఇది తమిళనాడు స్టేట్ జగిత్యాల డిస్టిక్, కడప డిస్టిక్, మహబూబాబాద్ డిస్టిక్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, విశాఖపట్నం డిస్టిక్, ఇది మళ్ళీ విశాఖపట్నం డిస్టిక్, హైదరాబాద్, కరీంనగర్ డిస్టిక్. ఇలా చాలా పార్సిల్స్ అయితే డైలీ వెళ్తూనే ఉంటాయి. మీకు మొత్తం ఇక్కడ వీడియోలో చూపించడానికి వీలు కాదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో. వన్ డేలోనే ఇన్ని పార్సెల్స్, మీకు చూపించిన పార్సెల్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో చాలా పార్సెల్స్ అయితే డైలీ వెళ్తుంటాయి. ఈ పార్సెల్స్ చూపించడానికి ఇంకో కారణం ఏంటంటే మనం పార్సెల్స్ పంపిస్తున్నామంటే కొద్దిమంది నమ్మరు, డబ్బులు అని ఆలోచిస్తారు. సో దానికోసమే మీకు క్లారిటీ చూపించడానికి అయితే ఈ పార్సెల్స్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇంతకుముందుకు పార్సిల్ పంపించేటప్పుడు మనం ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి నార్మల్ పేరు రాసేవాన్ని. ఇప్పుడు మన లోగోతో సహా అయితే బిఎన్ ఫిషింగ్ తెలుగు అని చెప్పేసి ఫ్రమ్ అడ్రస్ కూడా వస్తుంది మీకు. స్టిక్కరింగ్ కూడా క్లియర్గా చూసిన స్టిక్కర్ కూడా వస్తుంది మీకు. సో ఈజీగా ఉంటుంది మీకు పార్సిల్ తీసుకోవడానికి, కలెక్షన్ చేసుకోవడానికి కూడా ఎక్కడికైనా వచ్చినప్పుడు మీకు. సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఫిష్ ఫీడరు, దీనికి ఫోర్క్స్ ఉన్నాయి. ఫోర్క్స్ ఎందుకంటే చెప్పిన కదా బావి దగ్గరకు వచ్చినామని చెప్పేసి. సో బావి దగ్గరకు వస్తే ఏంటంటే మనం బెండ్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా. బెండ్ అంటే మనం లోపల కంప ఎంత లోతు వరకు ఉందో ఏంటనేది చూసుకొని, నేనైతే ఇక రెండు చీరలు అంతా పెట్టాను బెండ్ ఇక్కడ, థర్మాకోల్ పెట్టాను చూడండి. యాజ్ ఇట్ ఈస్ మనం నార్మల్గా ఎప్పుడు నేను ఎప్పుడు ఆడే ఫీడర్ అయింది, కాకపోతే దీనికి బెండ్ కట్టాను. బెండ్ కడితే ఏంటంటే మనకు అడుగు కోదు కాబట్టి, నార్మల్ టైంలో అయితే అడుగు పోయి ఉంటుంది కదా. ఈ బావులు ఏంటంటే అది థర్మాకోల్ కట్టినందుకు మనకు అడుగు కోదు. ఫిక్స్ కూడా అందుకే ఒకటి ఎక్స్ట్రా కట్టాను. ఇప్పుడు దీనికి పిండి పెట్టి చూపిస్తాను మీకు. సో ఇదే వచ్చేసి బేటు. సో ఎప్పుడు కలిపే బేటే, బట్ ఈరోజు వచ్చేసి నేను కొంచెం మక్కలు ఉంటాయి కదా, సో మక్క కంకి ఇరుసుకొచ్చి అయితే కొంచెం ఉడకబెట్టి అది కూడా కలిపిన ఈరోజు చూద్దామని చెప్పేసి. సో అదే బేట్ పెడుతున్నాను ఈరోజు. ఇప్పుడు నేను దీనికి, ఇప్పుడు నేను థర్మాకోల్ కట్టినా కదా, మీకు రిజర్వాయర్లలో అదే కాలువలలో పని చేయదు ఇట్లా. మీరు ఈడ కట్టినని చెప్పేసి మళ్ళీ వేరే ప్లేస్లో కూడా ఈ విధంగా కడితే వర్కౌట్ కాదు, ఎందుకంటే మీకు రిజర్వాయర్లలో కానీ చెరువులలో కానీ అలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఒడ్డుకు వచ్చేస్తుంది, లేదంటే కంప చెట్లకు పోయి తట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో మీకు బెండ్ అనేది చిన్న చిన్న గుంతల్లా ఉండి మనం అడుగు వేయలేని పొజిషన్ ఉన్న ప్లేస్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి బెట్. సో పిండి కూడా మరీ ఎక్కువ పెట్టకండి. సో పిండి కూడా ఎక్కువ పెట్టకండి, పోయినంత వరకు అండి. సో ఇవి వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి పాపప్స్, మనం పెళ్ళిలో బుడ్డ పొరగాళ్ళు వాళ్ళు ఆడతారు కదా దీంతో తీసుకొని. ఇవి థర్మాకోల్స్, 10 రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది మనకు. సో దీనిలో నేను యూజ్ చేసేది ఒక్కొక్క దానికి వచ్చేసి రెండు రెండు అయితే మనం పెట్టుకోవాలి. ఉక్సుకు వచ్చేసి ఎడ్జ్కు గుచ్చుకోవాలి. గుచ్చుకునేటప్పుడు ఏంటంటే సెంటర్లో గుచ్చకూడదు, పాపప్ వచ్చేసి ఎడ్జ్కు గుచ్చాలి. ఎడ్జ్ గుచ్చితే మనకు గాలం కొన అనేది బయటికి క్లియర్గా కనిపించాలి. సో ఆ విధంగా అనేది గుచ్చాలి. ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాం చూడండి, ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి మనము. ఫీడర్కి వచ్చేసి ఒక్కో దానికి వచ్చేసి 4 గాలాలు పెట్టాను, అంటే బావిలో ఆడుతున్నందుకు 4 గాలాలు అయితే పెట్టాను. వాటికి రెండు రెండు పాపస్ అయితే పెట్టాం కదా అన్నింటికి ఒక్కొక్క దానికి వచ్చేసి. ఫీడర్ పైన పిండి పెడతాం, దానిపైన జస్ట్ తగిలించాలి పాపప్స్ గుచ్చిన తర్వాత. అంతేగాని లోపలికి ప్రెస్ చేయకూడదు, పిండి కూడా పెట్టకూడదు, ఖాళీ జస్ట్ ఇట్లా విధంగా తగిలించాలి. ఇప్పుడు దీనికి బెండు కట్టుకున్నాం కదా, బెండు కట్టుకున్నాం ఏంటంటే మీకు చెరువులలో రిజర్వాయర్లలో వర్కౌట్ కాదు ఇది, ఎందుకంటే అలలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ఒడ్డుకు వచ్చేస్తుంది. ఇక్కడ బావిలో ఏంటంటే అలలు ఉండవు కాబట్టి కంప్లీట్గా మనం వేసిన దగ్గర నిలబడి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ అలలు ఉండవు కాబట్టి ఎక్కడైతే ఇస్తామో అక్కడే స్థిరంగా ఉంటుంది. సో మనకు అది ఫిష్ పడడానికి ఈజీగా ఉంటుంది. అంతేగాని ఇక్కడ వర్కౌట్ అవుతుంది కదా బావుల్లో, అది చెరువులలో రిజర్వర్లు ఎందుకు వర్కౌట్ కాదని మీరు ఒకవేళ వేస్తే మాత్రం అక్కడైతే సక్సెస్ కాదు. సో అక్కడైతే మనం బెండ్ తీసి వేయాల్సి ఉంటుంది. తీసి వేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది ఫిష్ ఫీడర్ అనేది.
మనం ఫిష్ ఫీడర్ కు పైన పిండి పెట్టలేదు కదా పాపప్స్ కు, అందుకే కొంచెం స్లోగా చూసుకొని మనం దగ్గరగా ఇడ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేసి బావులల్లో అయితే ఎండలు ఏం కనబడదు. వదలన పోయగల తగ్గిమోతం తీసుకురా. నడమలే పోతున్నాయి. నువ్వు తొందర లేసి తీసుకోవాలి మళ్ళా. వేడుంది అదే ఆడుంది.
ఇప్పుడు ఫ్రెండ్ చూడండి ఒకసారి, జస్ట్ ఇంకా కొద్ది ఒక్క 5 మినిట్స్ అయితే పోయేది, జస్ట్ ఉందంటే ఉంది ఇక్కడ. ట్యాబ్ ఫోకస్ చేస్తా. అయ్యో పైకో. సో బావులలో పడ్డాలంటే మీరు ఇది బెస్ట్ ఆప్షన్ ఇది. సో మీకు ఇంతకుముందుకు ఎప్పుడు చెప్పలేదు ఇట్లా. సో మనకు బావులలో ఏంటంటే కింద అడుగు కంపు ఉంటుంది కదా, మనం ఫీడర్లు వేసి ఆడడానికి రాదు. సో కాకపోతే ఇదే ఫీడర్కి మనం బెండు కట్టుకొని ఆడుకోవచ్చు. సో అది థర్మాకోల్ చూడండి ఒకసారి, ఇంత లెంత్లో కట్టండి థర్మాకోల్ దానికి వచ్చేసి. సో కానీ తీసుకుంటేప్పుడు మాత్రం చాలా వెయిట్ చేసి ఓపికే మీద తీసుకోవాలి, సడన్గా పడ్డది కానీ కంగారుగా లాగేసుకుంటే తెగిపోతుంది. దూరం నుంచి ఇది సెకండ్ ఇది. సో ఈరోజు ఇంకోటి ఏంటంటే చికెన్ తీసుకురాలేదు, చికెన్ మర్చిపోయి వచ్చిన. సో దారానికి వేసి కడుతున్నాం, లైన్ డోర్ ఉంటుంది కదా దాని కొట్టేసి కట్టినాం, ఇది కూడా కట్టేస్తాం. అది తీరా అది ఎందుకు ఈ విధంగా అయితే వేసి కట్టుకోవచ్చు మనం. ఎప్పుడైనా చిక్కం వేయటటువంటి మర్చిపోయినా మనం ఇంటికి పోయే వరకు లైవ్గా ఉండాలంటే ఫిష్ ఈ విధంగా వేసి కట్టుకోవచ్చు మనం దారం వచ్చేసి. ఈ విధంగా అయితే తీసుకోవాలి చెల్లిల పై, కరెక్ట్ చెల్లి పైన నుంచి సెంటర్లోకి వెళ్ళి తీసుకోవద్దు, సెంటర్లోకి వెళ్ళి తీసుకుంటే చనిపోతుంది. దీని పైన నుంచి తీసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రెండ్ చూసిరు కదా ఇట్లా లోపలికి తీసుకెళ్తుంది పడందాడు. కొంచెం ఇసుక దగ్గర కొంచెం వదిలేదు. లాస్ట్ ఇల్లు చూస్తాను.
సో ఫ్రెండ్స్ ఇది పడ్డది కానీ చెప్పేసి తొందర తొందరగా లాగకూడదు. సో కొద్దిగా అలసిపోవాలి, అలసిపోయిన తర్వాత దాన్ని బాగా ఆడియాలి. ఆడిచిన తర్వాత అయితే పైకి అయితే తీసుకోవాలి. చాప అనేది అలసిపోయిన తర్వాత ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, ఈ విధంగా అయితే మనం పైకి లేపి ఈజీగా అయితే పైకి లేచి ఉంటుంది, కిందికి అయితే వెళ్ళదు. ఇంకా అది బాగా అలసిపోయిన తర్వాత ఆ విధంగా అయితే మనం ఏ విధంగా లాగితే ఆ విధంగా వస్తుంది. సో అంతేగాని కంగారు కంగారుగా లాగేసి తాళ్ళు తెంపేసుకుంటారు. సో ఆ విధంగా లాగకూడదు ఎప్పుడే కానీ చేపను. సో కొంచెం స్లోగా డీల్ చేయాలి. స్లోగా డీల్ చేస్తే ఆటోమేటిక్గా అది అలసిపోయిన తర్వాత ఆ విధంగా పైకి అయితే వస్తుంది. మనం తాడు పైకి లేపినప్పుడు అప్పుడు ఈజీగా బయటికి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ హుక్ చూడండి, మంచి పొజిషన్లో పడ్డది. ఈ ఇట్లా ఈ విధంగా హుక్ పడితే పోయే ఛాన్స్ ఉండదు దానికి. అక్కడ పడిందంటే ఇంకా అసలు పోయే ఛాన్సే ఉండదు. హుక్ మాత్రం అంత గట్టిగా పడుతుంది. అసలు చూడండి ఇటువంటి పెద్ద ఫిష్లు పడ్డప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాడు ఫీడర్తో చాలా జాగ్రత్త. చేతు పడిందంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే ఉప్పు చాలా షార్ప్ ఉంటుంది ఇవి దీన్ని. తీసుకుంటేప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈజీగా రెండు పైన ఉంటుంది, 2.5 వరకు ఉండొచ్చు తీసేది.
ఇది అది ఇగ్ని అది దాని నుంచి దీప పడుతుంది అది పడుతుంది ఎట్లా తీయాలి అది అరే సిక్కువాడరా ఫోన్ పెట్టి మేరా ఫోన్ ఏ బయా లేపక్ 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 వదిలే లేకపోతే అయ్యా ఇవి దీని మీద కాన్సన్ట్రేషన్ అయ్యో అన్న ఏందో అది టైటన్ డబ్బా డబ్బా దీని గుప్స్ చూడండి ఎన్ని వాళ్ళవి అసలు పోయే ఛాన్స్ కూడా లేదు దీనికి కనీసం గుప్స్ చూడండి ఒకసారి 1 2 3 4 మొత్తం 4 ఉంటే 4 పడ్డాయి మొత్తం ఒకసారి నోట్లో ఒకటి రెక్కలకు 2 పైన ఈపుల పైన 3 సో మన ఫీడర్ స్పెషాలిటీ అదే మ్యాక్సిమం పడ్డదంటే ఉప్స్ ఖచ్చితంగా 2 కానీ 3 కానీ పడతాయి వచ్చేసి 4th ఫిష్ మనకు ఉప్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్త ఇది పదే పదే ఎందుకు చెప్తానంటే చాలామంది నాతో తీసుకున్న వాళ్ళు ఫేస్ చేసి ఈ ప్రాబ్లం కాబట్టి చెప్తున్నా సో ఫీడర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అని ఈ విధంగా గట్టిగా చేతితో బాగా గట్టిగా పట్టుకున్న తర్వాతే ఉప్పు దీనికి ట్రై చేయండి అది పైన పైన కొంచెం కొంచెం పట్టుకొని తినకపోతే అది ఖచ్చితంగా వదిలిస్తుంది ఫ్రెండ్స్ ఒకటి పెద్దది పరక పడింది ఇంకోటి తిలాపియా ఫిష్ పాంప్లెట్ ఒక
కొన్ని ఫిషెస్ అయితే పడ్డాయి చూడండి. ఇంత ముందు చూపించలే కదా, ఇంకా ఈ సైజ్ కూడా పెద్దది పడింది. నాకైతే తెలియదు ఎగ్జాక్ట్ దీని పేరు కూడా. నేనైతే పరక అంటున్నా కానీ మామూలు బుడ్డ పరకలు అయితే చిన్నగా ఉంటాయి. ఇది ఏమంటారు దీనికి కరెక్ట్ అయితే మనకు తెలియదు ఎగ్జాక్ట్ దీన్ని ఏం వచ్చేసి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి దీని పేరు. ఫ్రెండ్స్ ఈరోజు పడ్డ ఫిషెస్ అయితే ఇవి. ఫ్రెండ్స్ ఈరోజు పడ్డ ఫిషెస్ అయితే ఇవి మనకు మొత్తం వచ్చేసి 5 పడ్డాయి. ఇది ఒక్కటి పెద్ద సైజ్ పడింది. ఇది ఒకటి వచ్చేసి పెద్ద సైజ్ అయితే పడింది, 3 కేజీల పైన ఉంటుంది ఇది. సో మిగతా అయితే వచ్చేసి ఇది 2.5, ఇది ఒక 1.5, ఇవన్నీ కేజీ ఇది మామూలుగా ఇచ్చినాయి. సో ఇది చెప్పినా కదా మీకు ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మనం ఆల్ ఇండియా వైజ్ అయితే డెలివరీ చేయగలుగుతాము. సో స్క్రీన్ పైన మన మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మనం ఆల్ ఇండియా వైజ్ అయితే ఎక్కడికైనా సరే ఫీడర్లు అయితే డెలివరీ చేయగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో వీడియో నచ్చిందని అనుకుంటా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.